अंदरिकी नमस्कार कोनिसेट्टी श्रीनिवास चैनल स्वागत। फस्ट टाइम चूस्ते सब्सक्राइब चेसी बेल सिंबल प्रेस चेयंडी। मन मुंदु वीडियोलु चूडंడి 1400 वीडियोलु उंटायि। 1400 वीडियोल्लो मी समस्यकि परिष्कारम अनेटुवंटिदि लभिस्तदि। ई रोजु हईकोर्टु संचलनमैन तीर्पु इच्चिंदि। మేజర్లైనటువంటి పిల్లలు తన ఇష్టం వచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, సహజీవనం కూడా చేయొచ్చు, తల్లిదండ్రుల పాత్ర అందులో లేదు అని చెప్పి తల్లిదండ్రులు అంటే వాళ్ళకి ఇటువంటి అధికారం లేదు, తల్లిదండ్రులకి తల్లిదండ్రుల ఇష్టంతో పని లేదని చెప్పి ఏం జరిగింది అంటే ఒక హిందూ అబ్బాయితో ఒక ముస్లిం అమ్మాయి సహజీవనం చేస్తారు। చేస్తే వాళ్ళ ముస్లిం అబ్బాయి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఏం చేశారంటే వీళ్ళు కంప్లైంట్ పెట్టారు పోలీస్ స్టేషన్లో। కంప్లైంట్ పెడితే పోలీసులు ఏమన్నారంటే మేజర్లు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చండి, చాలా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, మేమేం చేయలేమని చెప్పారు। అమ్మాయి తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే మామల్ని బెదిరిస్తున్నాడు అబ్బాయి, ఇలాగ అనేక ఆరోపణలతో పిటిషన్ పెడితే దాని మీద ఎంక్వైరీ చేసిన హైకోర్టు అలాంటిది ఏమీ లేదు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మేజర్ అయిపోయిన వాళ్ళ మీద మీ ప్రమేయం లేదు, మీ ఇష్టానుసారంగా తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్లుగా పిల్లలు ఉండవలసిన అవసరం ఏమీ లేదు, పిల్లలు 18 సంవత్సరాలు దాటితే వారి ఇష్టాలు అంటే 19 అమ్మాయికి 21 అబ్బాయికి వస్తే వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, అలాగే లివింగ్ రిలేషన్షిప్ అంటారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అని సహజీవనం అంటారు తెలుగులో, ఉండొచ్చు అని చెప్పి తెలిసి చెప్పింది। చెబుతూ ఒక ఇలా చెబుతూ ఇంకో వాక్యం చెప్పింది, ఇండివిజువల్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years ప్రోహిబిటెడ్ ఎంగేజింగ్ లైవ్ ఇన్ రిలేషన్షిప్ అంటే 18 సంవత్సరాలు తక్కువగా ఉంటే 18 కానీ అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఉండే అధికారం లేదు। 19 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి ఏ అబ్బాయితో అన్న రిలేషన్షిప్లో ఉండొచ్చు, అలాగే 21 సంవత్సరాలు వచ్చి 19 సంవత్సరాలు పైబడిన అమ్మాయితో ఎంత ఏజ్ అయినా సరే లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, తల్లిదండ్రులకి ఎటువంటి ప్రమేయం లేదు, తల్లిదండ్రులు వాళ్ళని అడ్డుకోవడానికి కానీ కుదరదనడానికి కానీ లేదు అని అలహాబాద్ హైకోర్టు తేల్చెప్పింది। తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలి, అది కూడా చట్టమే చెప్పింది, ఖచ్చితంగా పెంచే బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది, ఎవరు పెంచకపోతే వాళ్ళ మీద మెయింటెనెన్స్ చేసుకోవచ్చు, అలాగే కన్నాం కాబట్టి అన్ని బాధ్యతలు తీసుకోవాలి, సెల్ ఫోన్ కొనివ్వాలి, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించాలి, బట్టలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, బాగోపోతే జబ్బులకు చూపించాలి, ఏమన్నా అయితే ఏదో తప్పుడు పని చేస్తే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళని రక్షించుకోవాలి, ఇలాగ అన్నీ చేయాలి, అలాగే వాళ్ళకి బాగులేనప్పుడు మొక్కుబళ్ళు మొక్కేసి వాళ్ళ కోసం వీళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు సంపాదించిందంతా వాళ్ళ కోసం ఖర్చు చేస్తే ఇవన్నీ చట్టం సపోర్ట్ చేస్తుంది, సమాజం సపోర్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు మేజర్లు అయ్యాక మాత్రం తల్లిదండ్రుల ప్రమేయం లేదట, తల్లిదండ్రులకి ఎటువంటి ప్రాధాన్యత లేదట, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఆవిడ తిరగొచ్చట, ఎవరితో ఇష్టం వచ్చిన వాళ్ళతో ఆవిడ తిరగొచ్చట, ఆ అమ్మాయి తిరగొచ్చట, ఎవరినైనా వివాహం చూసుకోవచ్చట, ఇది చట్టాలు చెప్పింది। మరి సమాజం అదే చెప్తుంది, చట్టాలు చెప్పిందే సమాజం చెప్పాలా, లేకపోతే కుదరదు, చట్ట వ్యతిరేకం అంటారు। అంటే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం మానేస్తే తప్పు, పెంచిన తర్వాత ఆడు ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇది మనం అంటే ఏ రకంగా మనం చట్టాలు రూపొందిస్తున్నాం, ఏ రకంగా తీర్పులు ఇస్తున్నాం, రాజ్యాంగం ఏ రకంగా ఉంది అనేటువంటిది మనకి ఇప్పుడు తెలుస్తుంది, మీరు డీప్గా వెళ్తే ఇప్పుడు తెలుస్తుంది। హైకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటాయి, సొంతంగా ఇచ్చిన తీర్పులు కావు। जय हिंद, भारत माता की जय।